ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నాడు అని అంటే, నేను ఎఫెసులో మృగములతో పోరాడానైను, మృగములతో పోరాడాను ఎఫెసులో, ఊరకనే పోరాడనుకుంటున్నారా మృగాలతో? నాకేం పని పాట లేదా? నేనెవరో తెలుసా? క్రీస్తులోకి రాకమునుపు నా లైఫ్ ఏంటో మీకు తెలుసు, తెలిస్తే మీరు ఎవరు కూడా నన్ను ఇలా అనుమానించారా? క్రీస్తులోకి రాకమునుపు నా లైఫ్ ఎంత లగ్జరీ లైఫ్గా ఉండో తెలుసా మీకు? ఎంత విలాసవంతమైన జీవితం తెలుసా? నేను క్రీస్తులోకి రాకమునుపు నేను వస్తున్నానంటే అందరు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకునేవాళ్ళు. అంత టెర్రర్ నేనంటే. ఎవరంటే? పౌలు గారండి. పౌలు గారు వస్తున్నారంటే భయమండి. తలుపులు పగలగొట్టుకుని మరీ లోపలికి వెళ్ళిపోయేవాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంటింట జొచ్చి అంటే దాని అర్థం ఏంటి? బలవంతంగా లోపలికి వెళ్ళి ఈడ్చుకొని బయటకు తీసుకొచ్చేవాడట. అంత పవర్స్ ఉన్నాయి ఆయనకు. ఓ, ఆయన వెనకాల గొప్ప సైన్యం, మరల హీరో. హీరో వెళతాడు, హీరోతో పాటు ఏమండి ఎలా ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఏమంటే చక్రవర్తి ఒక రాజు వెళుతుంటే రాజుతో పాటు వెనకాల ఎలా భటులు ఉంటారో, ఒక ముందు ఒక ఏమంటే సైన్యాధిపతి వెళతారు వెనకాల సైనికులు ఎలా ఉంటారో, పౌలు గారితో పాటు చుట్టూ అంత సైన్యం ఉండేది గుర్రాల మీద. దమస్కు వెళుతున్నప్పుడు మనం చూడలేదు ఆయనతో పాటు అనేక మంది గుర్రముల మీద బయలుదేరారు అని మనం చదువుకుంటామే. అంటే ఆయన చూడండి ఎంత సైన్యం ఉందో ఆయనకు. మరలా యూద మతములో తాను చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అట అయింది. అంటే చాలా పవర్స్ ఉన్నాయి. ఏ విషయంలో ఆయనకు డోకా లేదని అన్ని సమృద్ధిగా ఉన్నాయండి. అన్నీ వదులుకొని ఎఫెసులోకి వెళ్ళి ఎఫెసులో మృగాలతో నేను పోరాటం ఏంట్రా బాబు? నాకేంట్రా ఈ కర్మ? ఎందుకు నేను పోరాడను తెలుసా? యేసు ప్రభు లేచింది, అది 100కి 100 పళ్ళు నిజం. పునరుత్థానం 100% రైట్ కనుక అదే చెప్తున్నాడు. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఒకవేళ మృతులే లేవకపోతే, అంటే పునరుత్థానమే లేకపోతే, అది ఇక్కడ మృతులు లేపబడని ఎడల పునరుత్థానమే లేకపోతే, చావు తర్వాత బ్రతుకు లేకపోతే, మరో జీవితం లేదనుకుంటే, మరణమే ముగింపు అనుకుంటే, రేపు చనిపోతాము గనుక తిందుము త్రాగుదుము అనుకునేవాణ్ణి. కానీ అన్ని ప్రక్కన పెట్టి సుఖాలన్నీ త్యజించుకొని నాకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ఎందుకు నేను ఖండాలను దాటి వెళ్ళిపోతున్నాను, రాష్ట్రాలను దాటి వెళ్ళిపోతున్నాను, దేశాలను దాటి వెళ్ళిపోతున్నాను? ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని హింసలు భరించానో, ఎన్ని మార్లు జైల్లో పెట్టబడ్డానో, ఎన్ని మార్లు కొరళ్లతో కొట్టబడ్డానో, ఎన్ని మార్లు బెత్తములతో కొట్టబడ్డానో, రాళ్లతో కొట్టబడ్డానో, ఎన్ని మార్లు ఎంతమంది చేతుల్లో మోసపోయానో మీకు తెలియదా నా చరిత్ర? ఇవన్నీ ఎందుకు అనుభవించాను అంటే ఒకే ఒక కారణం. ఏంటా కారణం అంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉంది కనుక, పునరుత్థానం ఉంది కనుక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏ విధము చేతనైనను చెప్తున్నాడు. ఏ విధము చేతనైనను, ఎలానైనా సరే ఎలానైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. ఇదండి పౌలు గారి యొక్క ఆంబిషన్, పౌలు గారి యొక్క టార్గెట్, ఆయన లక్ష్యం, ఆయన ఆశయం ఒకటే. ఏంటంటే పౌలు గారి ఆశయం? నిన్ను అడిగానుకో ఏదో సోది చెప్తావు నువ్వు, ఎవరిని అడిగినా ఏదో చెప్తారు. ఇది చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ? ఏంటంటే మీ టార్గెట్ ఏంటంటే, మీ లక్ష్యం ఏంటంటే, ఏమైనా కానీ చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతకాలండి నేను, అదే నా లక్ష్యం అండి అనటా ఎవడన్నా? ఎవరైనా అంటారు చెప్పండి మీరు, చావు తర్వాత మళ్ళీ నేను బ్రతకాలండి, చావు తర్వాత నాకు జీవితం కావాలండి, ఏసు ఎలా లేచాడో నేను అలా లేవాలండి, అదేనండి నా జీవిత లక్ష్యం అని చెప్పగలిగిన దమ్మున్న క్రైస్తవుడు ఎవరు చెప్పండి? ఈ మాట అన్నానని ఫీల్ అవ్వకండి. మీకు పౌరుషం రావాలి, రోషం కలగాలి. మీరు కూడా పౌలులాగా, ఒకనాటి మొదటి శతాబ్దంలో క్రైస్తవులలాగా మీరంతా కావాలనే ఆ మాట అన్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. పౌలు గారు పేతృగారు మిమ్మల్ని రేపవలనని అంటాడు. పేతృగారు పత్రికలో మిమ్మల్ని రేపవలనని అంటే వాళ్ళను వాళ్ళలో ఆ పౌరుషాన్ని తీసుకుని రావాలి అని, పౌరుషం కలిగిన వారిగా వాళ్ళని మలచాలి అని పేతృగారు మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని రేపవలన నేను ఇలా మాట్లాడుతున్నాను అంటాడు. నేను కూడా అలా మిమ్మల్ని రేపాలి అని, మరో బ్రతుకు కోసం, మరో జీవితం కోసం ఆశపడాలి అని. యేసు లేచింది నిజమని మీరు నమ్మాలి పరిపూర్ణంగా అని, మనకు కూడా రేపు చనిపోతే మరొక కూడా మరొక బ్రతుకుందని, ముమ్మాటికి అది వాస్తవమని ఖచ్చితంగా మీరంతా దాన్ని స్వీకరించాలి అని. అందుకే ఈ మాట అన్నా నేను. చూస్తారు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. నేను ఎలానైనా సమాధికి వెళితే మరలా లేవాలి. ఎందుకంటే మరో బ్రతుకుంది. ఇదా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో తెలియదు.
కానీ ఒక్కసారి చనిపోయి సమాధికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి లేస్తామే. యేసు ఎలా అయితే చంపబడి శిలువ మీద సమాధి చేయబడి ఎలా అయితే మూడో దినా తిరిగి లేచి మృత్యుంజయుడుగా ఇక చావు లేనివాడుగా చావును జయించిన వాడుగా ఎలా అయితే మహానుభావుడు మారిపోయాడో నేను కూడా అలా మారాలి, నాకు అలాంటి బ్రతుకు కావాలి, నాకు అలాంటి జీవితం కావాలి. అదండి ఆయన ఆశ. బా పౌలుగా రాసి చూడండి ఎలా ఉందో. అందుకే ఆయన ఏం చేస్తాడో తెలుసు, అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆయనను చూడండి కలగవలనని ఆయన అనగా యేసు ప్రభుల వారి మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు. చూడండి అక్కడ ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై, అంటే యేసు ఎలా చనిపోయాడో నేను కూడా అలా చనిపోవాలి, యేసుకి ఏ విధమైన చావు వచ్చిందో నాకు అలాంటి చావు రావాలి కావాలి అని కోరుకుంటున్నాడండి ఆయన. ఎందుకంటే అలా కోరుకుంటున్నాడు అంటారా, అలా చనిపోయాడు కనుక అలా లేచాడు. నేను వేరే విధంగా చనిపోతే లేస్తానో లేవనో, నాకు ఎట్లయినా నాకు మరొక జీవితం కావాలి, నాకు ఎలానైనా మరో బ్రతుకు కావాలి, నాకు మరో బ్రతుకు కావాలి, మరో జీవితం రావాలంటే మహానుభావుడు అలా అనేకమైన హింసలు బాధలు అనుభవించి చనిపోయాడు. మరి నేను కూడా సత్యం కోసం, వాక్యం కోసం, దేవుని కోసం, దేవుని మనసును చెప్పటం కోసం, మనుషుల మార్పును తీసుకొని రావటం కోసం నేను కూడా వెళతాను. నేను కూడా ఆయన పడినన్ని బాధలు, ఆయన అనుభవించినన్ని కష్టాలు, ఆయన అనుభవించిన శ్రమలు, ఆయనలాగా నేను చనిపోయి నేను సమాధి చేయబడితే నేను కూడా తిరిగి ఆయనలాగా లేస్తాను. ఇదండి పౌలు గారి యొక్క ఆశ. బాగుంది కదండి పౌలు గారి కోరిక, ఇదండి